అటుకులో పుట్టిండో అప్పులే పుట్టిండో అప్పులే చేసిండో అందరిని ముంచిండు కేసీఆర్ ను గద్దె దించడానికి ఎంత దూరమైన యుద్ధం పరాకాష్టకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీకి మధ్య యుద్ధం పరాకాష్టకు చేరుకుంది ప్రధాని మోడీతో వ్యక్తిగత వైరం పెట్టుకున్న కేసీఆర్ ఎక్కడా తగ్గడం లేదు మోడీ టార్గెట్ గా ఆయనపై ఫ్లెక్సీ వార్కు తెరలేపారు పార్టీల మధ్య ఉండాల్సిన రాజకీయ వైరం వ్యక్తుల మధ్య శత్రుత్వానికి దారి తీసింది ప్రధానిగా మోడీని గుర్తించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదు కేసీఆర్ లక్ష్యం ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీని ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్న అన్ని సందర్భాలలోనూ పరాజయాన్నే చవి చూశారు దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ను తప్పించి బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకొని ఓడిపోయారు నాగార్జున సాగర్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ను ప్రత్యర్థిగా ప్రకటించుకోవడంతో విజయం సాధించారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని బూజిగా చూపడంతో ఆ పార్టీ అనూహ్య ఫలితాలను సాధించింది హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ వల్ల బీజేపీకి తెలంగాణలో ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలియదు గానీ కేసీఆర్ పోకడల వల్ల ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరి నోట బీజేపీ అన్న పేరు వినిపిస్తుంది కేసీఆర్ ఇదే వినిపించాలని కోరుకు ట్రయాంగిల్ అనేటువంటి సెటప్ పేసుకున్నాడు మనోడు మూడు అంటే 100 ఓట్లలో 30 30 30 మిగిలిన 5 ఎంఐఎం రూపంలో మళ్ళీ మనకి రావాలి 35 తోటి మళ్ళీ ప్రభుత్వం చేయాలి ఇది కేసీఆర్ టార్గెట్ ఇంకా ఏంది బీజేపీ లేని ఊర్లలో బీజేపీ వ్యతిరేకంగా ఫ్లెక్సీ కట్టడం అంటే ఏందన్నట్టు ఆ ఊరికి బీజేపీని తీసుకపోవడం అంతే అదే చెప్తున్నాడు యువతలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న కేసీఆర్ కు టార్గెట్ చేసుకున్న కేసీఆర్ గుణపాఠం చెప్పాలి ప్రధాని మోడీ కూడా పట్టుదలగా ఉన్నాడు కేసీఆర్ ను గద్దె దించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నట్టు సమాచారం రాజకీయంగా విభేదించాల్సిన చోట వ్యక్తిగత వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి ఈ పరిణామం రాజకీయాల్లో మంచిది కాదు అయినా ముందుగా కేసీఆర్ కాలు దువ్వారు ఫలితాన్ని అనుభవించాల్సింది ఆయనే మోదీ మనస్తత్వం తెలిసిన వారు ఆయనతో వ్యక్తిగత వైరం పెట్టుకోవడానికి జంకుతారు శివసేన అధినేతగా ఒక వెలుగు వెలిగిన ఉద్దవ్ కు ఏమి జరిగిందో చూస్తున్నాం చంద్రబాబును ప్రధాని ఇప్పటికి దూరం పెడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది డబ్బు ఉంది కదా అని హైదరాబాద్ ను ఫ్లెక్సీలతో నింపిన పత్రికలకు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చిన కేసీఆర్ పరపతి అమాంతం పెరిగిపోదు తెలంగాణలో బీజేపీ అంటూ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కోలుకోవడం కష్టం కార్యకర్తలు నాయకుల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోగలదు కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు ప్రతిపక్ష రాజకీయాల్లో మనగలగలడం సులువు కాదు తెలంగాణలో బీజేపీ విస్తరించడానికి ఆ పార్టీ కృషి కంటే కేసీఆర్ చర్యలే కారణమవుతాయి ఫలితం కూడా ఆయనే అనుభవించాలి ఆయన టార్గెటే అది బీజేపీని డెవలప్ చేయాలన్న కాంక్షతో కేసీఆర్ ఉన్నాడు అది కూడా బీజేపీ వాళ్ళు చూస్తున్నారు మా చేతనే ఉండు కదా ఒక కావాల్సిన కార్యం ఇల్లే తీర్చంగా ఏదో అన్నాడు కదా నీకు తెలిసి ఉండాలి గాంధర్వులు తీర్చంగా అన్నట్టు సేమ్ కావాల్సిన కార్యం ఆయన తీర్చి పెడతా ఉన్నాడు వీళ్ళేమో చేస్తా ఉన్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తోటి కేసీఆర్ యుద్ధం పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో మా పదవులు ఎక్కడ పోతాయి అని కేసీఆర్ ఏం చేసిండు అంటే బీజేపీని లేపేటువంటి కార్యక్రమం చేసిండు ఈ రెండు సమానమైతే ఏది ప్రభుత్వ వ్యతిరేకత ఓటును రెండు పార్టీలు చీల్చుకుంటే అప్పుడు కేసీఆర్ మళ్ళీ తక్కువ ఓట్లతోనైనా నేనే అధికారంలోకి రావచ్చు అనేది టార్గెట్ ఇంతే ఇంతకు మిక్కిలి ఏం లేదు కేసీఆర్ బీజేపీని తిట్టే టైంకు బీజేపీ మంచిగా నిద్రపోయి ఉంది నిద్రపోయి ఉన్న దాన్ని లేవో అని లేపి తీసుకొచ్చాడు దాన్ని సరే అయితే విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఒకవేళ టీఆర్ఎస్ కనుక అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో టీఆర్ఎస్ నెగలలేదు దాన్ని ఆనవాళ్ళు కూడా మొత్తం ఖతం చేస్తారు అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈ రాష్ట్రం మారుతుంది అనేది ఆర్కే విశ్లేషణ జ్యోతి ప్రజ్వాలన చేసి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభిస్తున్న మోడీ చిత్రంలో పార్టీ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రి పీయూష్ హాజరైన ప్రతినిధులు కేసీఆర్ సర్కారును దించేద్దాం అయితే ఇంకొక మాట కూడా మంచి చాలా మంచి పాయింట్ తీసుకొచ్చిండు ఆర్కే అక్కడ దుబ్బాకలో బీజేపీ మాకు శత్రు అని చెప్పి కేసీఆర్ కొట్లాడిండు బీజేపీ గెలిచింది ఆడ హుజూరాబాద్ లో బీజేపీ మా శత్రు అని కేసీఆర్ కొట్లాడిండు ఆడ బీజేపీ గెలిచింది నాగార్జున సాగర్ లో మాత్రం మా శత్రువు కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ గెలిచింది ఈ ఫార్ములాను అంతటా వాడతలేడు చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు చూడండి అంటే దేన్ని డెవలప్ చేయాలి దేన్ని ఖతం చేయాలి అనేటువంటి అంశంలో ఇంకా రాజకీయాలు డెప్త్గా అర్థం చేసుకోవాలి ప్రజలారా ఇదంతా ఒక ట్రయాంగిల్ యాక్ట్ ట్రయాంగిల్గా ఒక చట్టాన్ని కేసీఆర్ రూపొందించుకొని ఈ చట్టం ప్రకారం పార్టీలు ఏం చేయాలి ఎట్లా డెవలప్ కావాలని ఇంకా ఒక గమ్మత్ విషయం ఏంటంటే కొన్ని పార్టీలకు నిధులు కేసీఆరే అందిస్తూ ఉండు అది మీ కళ్ళు బయలు గమ్మేటువంటి ఒక నిజం బయటకు వస్తుంది త్వరలో కళ్ళు బయలు గమ్ముతాయి మేము ఏమో అనుకున్నాం కదా అని అంటారు అవి వస్తాయి త్వరలో
ప్రతిపక్షాల రాజకీయాలు విద్వంసకరం మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయి మా పార్టీ పేదల సాధికారత కోసం కృషి చేస్తుంది ప్రతిపక్షాలు సొంత కుటుంబాల కోసం పనిచేస్తున్నాయి మోదీ సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో బీజేపీకి విజయాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక ఎస్టీల సీట్ల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి నిదర్శనం జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటూ ఒక వార్తను చూస్తున్నాం ప్రతిపక్షాల రాజకీయం విద్వంసకరం అని చెప్పారు అంటున్నారు విద్వంసకరమైన రాజకీయం ప్రతిపక్షాలు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు నియంత్రించొచ్చు కదా కట్ చేసే అధికారం మీ దగ్గర ఉంది ఇది రాజకీయం ఓట్లు సంపాదించడానికి పనికొచ్చేటువంటి మాట ఈ కుటుంబ పాలనకు శరమ గీతం పాడదాం రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అమరుల త్యాగాలను కేసీఆర్ గౌరవించలేదు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక తీర్మానం ముసాయిదాలో బీజేపీ నేడు ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం సీఎం కేసీఆర్ తనకు కాకుండా యశ్వంత్కు స్వాగతం పలకడంపై మోదీ మనస్తాపం మోదీ దృష్టికి నగరంలో ఫ్లెక్సీల రాజకీయం కేసీఆర్కు గుణపాఠం చెప్పాలన్న రాష్ట్ర నేతలంటూ ఒక వార్త ఇగో మోడీది మోడీ అమిత్ షా తలుచుకుంటే కేసీఆర్ ఇట్లా పిటిపిల్లంత పానం కాదు అయినా లొలి పెడుతున్నాడు అంటే వీళ్ళేదో అలసిచ్చే ఉంటారు నువ్వు లొలి పెట్టమని లేకపోతే కాదు ఇది నీది తెలంగాణ రక్తమే అయితే మోడీ సర్కారును పడగొట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ సవాల్ నీది గింత పార్టీ ఉఫ్ అంటే కొట్టుకపోతావు నీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటే నీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అని బండి సంజయ్ గారు చెప్తారు కదా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడ 529 రోజులు కేసీఆర్ను దించేయడానికి అంటే అప్పటిదాకా మేము రక్షిస్తాం అన్నట్టు కేసీఆర్ ఓ డిక్టేటర్ ప్రధాని మోడీని స్వాగతం మోడీని స్వాగతం పలకకుండా వ్యక్తిని కాదు వ్యవస్థను అవమానించారు రాజకీయ మర్యాదకు తూట్లు పడిచారు కేసీఆర్ కుటుంబానికి రాజకీయం అంటే సర్కస్ బీజేపీ శ్రేణులకు మాత్రం సమాజ సేవ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు ఇంకా 2.7 లక్షల కోట్ల అప్పుపై వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజల కేసీఆర్ సమాధానం చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల దుర్వినియోగం తెలంగాణలో మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం టూరిస్టుగా కేసీఆర్ మీడియాతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడినటువంటి మాటలు టీఆర్ఎస్ ఎంపీ నామాకు చెందిన మధుకాన గ్రూప్ సంస్థల ఆస్తుల జప్తు 96.21 కోట్ల విలువైన 106 ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్ సింగ్ ఎన్డీఏ వర్గాలు తెలిపినట్టు ఆంగ్ల టీవీలో కథనమట అయ్యో టీఆర్ఎస్ కు జల హస్తంకూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు ఢిల్లీ వెళ్లిన బడంపేట మేయర్ కార్పొరేటర్లు అంటూ వీళ్ళ పనులు వీళ్ళుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారే ఊరు వీళ్ళిద్దరు కీసలాడుతుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త 1663 పోస్టుల భర్తీకి ఓకే వీటిలో ఇంజనీరింగ్ విభాగాల్లో 1522 పోస్టులు భర్తీ అని చెప్పి 9వ పేజీలో ఆ వార్తను చూడొచ్చు కానీ బాతాల పోసేటి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అన్న ఎటుపోయిందా మాట ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకుంటాం మళ్ళీ చేయదు మీరు తప్పను ఏమైపోయిందా మాట ఎటుపోయినాయి చిచ్చా కేసీఆర్ మాటలు ఇవన్నీ మర్చిపోయేందుకు ఈ డైలాగులు కొడుతుంటారు అన్నట్టు ప్రజలారా మనం మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో మన గతంలో ఏం జరిగిందో గుర్తు పెట్టుకోకపోతే చరిత్రలో మనం నిర్ణయం తీసుకోలేం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి విధ్వంసానికి కేసీఆరే కారణము కేసీఆర్ను రక్షిస్తున్న వాళ్ళు ఎవరనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కాంట్రాక్ట్ వ్యవస్థ ఎంత దుర్మార్గం అండి ఎంత కాంట్రాక్ట్ నర్సు కాంట్రాక్ట్ టీచర్ కాంట్రాక్ట్ డాక్టర్ ఒకసప్పుడే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుని సరిపోదా బేత్రీన్గా పనిచేస్తారు అని డైలాగులు కొట్టిండు 2012లో 13లో విద్యుత్ సౌదా కడ ఈ డైలాగులు వచ్చిండు ఇప్పటిదాకా ఒక్క పెన్ను పోటుతో అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు అదే పెన్ను పోటుతో లక్షలాది ఉద్యోగాలు తీసేసిండు దొంగ ఇక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నా ఇగొచ్చే ఈ ఉద్యమం వచ్చేట్లు మళ్ళా ఇవాయన ఈ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ఎటుపోయిందో ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళా విధుల్లోకి తీసుకోవడం ఎటుపోయిందో ఆ తర్వాత వీళ్ళున్నారుగా విఆర్ఏలు ఎటుపోయిరో ఈ విఆర్ఓలు ఎటుపోయిరో అంత ఆగమాగం చందన ఇవన్నీ మన యాది రాకుండా ఉండడానికి ఇప్పుడు మనకి ఈ దుకాణం చూపిస్తున్నాడు అన్నట్టు మోడీ కబర్దార్ దేశ్కీ నేత ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు అన్నట్టు ఈ గొర్రెల స్కీమ్ ఆగమైన సంగతి డబుల్ బెడ్రూమ్ల ఆగమైన సంగతి ఆ నిరుద్యోగ మృతిపోయిన సంగతి మన భూములు గుంజుకున్న సంగతి మన కొంపలు ముంచిన సంగతి టీఆర్ఎస్ లీడర్లు కబ్జాలు పెట్టిన సంగతి పోలీసు వాళ్ళని పెట్టి అణచివేస్తున్న సంగతి ఈ రైతులకు బేడీలు వేసిన సంగతి మహిళలను మోసం చేసిన సంగతి ఈ రేపిస్టు ఘటనలు ఇవన్నీ పక్కకు పోయి ఇవి మనం చర్చ పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ మనం ఇక్కడే ఉండాలి ఈ వీటి చుట్టే ఏం జరిగిందో ఆలోచన చేయాలి ప్రజల జాగ్రత్తగా కార్పొరేట్ల సేల్స్ మెన్ మోడీ
దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు. శ్రీలంకలో ఓ వ్యాపారికి విద్యుత్ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రధాని హోదాలో ఒత్తిడి చేశారు. కార్పొరేట్ కు సహకరించడానికి బొగ్గు కొనుగోలు మహారాష్ట్ర తరహాలో మా సర్కారును కూలుస్తారట. మేము ఎదురు చూస్తున్నాం, అదే జరిగితే ఢిల్లీ గద్దె నుంచి బీజేపీని దించేస్తామని కేసీఆర్ అంటున్నారు. ఇత ఇత ఇవి డైలాగులు కాకపోతే అది వాళ్ళతోని కాదు, ఇది మీతోని కాదు, ఎందుకంటే మీ ఇద్దరు దోస్తానే. యశ్వంత్ సిన్హాతో మజ్లీస్ ఎమ్మెల్యేల భేటీ. మోదీజీ తెలంగాణ అభివృద్ధి ఇదిగో గుజరాతీలో కేటీఆర్ ట్వీట్ చేసిన రబ్బు మగ్గి చారీలో ఎందుకు ట్వీట్ చేయవు చారీ వచ్చిన పిలు ఆ చారీని పిలు ఈ చారీలో ఎందుకు ట్వీట్ చేయవు. గుజరాతీలో ట్వీట్ చేసినట పులికేసి దా ఇదా నమస్కారం. ఈ చారీలు ఆగ్రహానికి గురైనటువంటి చారీల్లో అన్నగూర సోమచారి కూడా ఒకరు. నిన్ననే రమ్మని చెప్పిన ఆలస్యంగా వచ్చిండు. కేటీ రామారావు ఇప్పటి వరకు మీకు క్షమాపణ చెప్పలే అన్న, ఏమంటారు మీరు? మేము దీన్ని ఇంకా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. నిన్న ఇంకా ఉద్యమం కూడా చాలా పెద్దగా చేద్దామని డిసైడ్ చేసినాం. ఈ ఇప్పుడు ఈ రోజులలో భారతీయ పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కొంత పోలీసులు కూడా ఆటంకం కలుస్తారు. మనం కూడా మాది చిన్న కులమైన బుద్ధి గల కుటుంబం. మమ్మలను ఏ రకమైన కేసీఆర్ కులం కంటే మూడు రెట్లు ఎక్కువ వాళ్ళ వాళ్ళు 1% ఉంటే మాది 5% ఉంటే. ఐదు కులాలు కదా అన్న, ఐదురం ఒకటే, 5000 లాగా ఐదురం ఒకటే. ఐదు కులాలు కాదు, విశ్వబ్రాహ్మణ పంచకర్మలు. ఇంకొకటి ఏంటంటే ఈ నిన్న జరిగినది ఇప్పుడు మేము ముఖ్యంగా ఫస్ట్ టీవీ క్యూ న్యూస్ లేచినందుకు క్యూ న్యూస్ యజమాన్యానికి క్యూ న్యూస్ వాళ్ళకి ఫస్ట్ బాధ్యత. బాధలు వస్తే ఫస్ట్ చెప్పుకోవడానికి క్యూ న్యూస్ ముందంద అవుతుంది. పెద్ద ఛానల్ చిన్న చిన్న సోషల్ మీడియాలో క్యూ న్యూస్ అని ఏ రకంగా పెట్టినా క్యూ న్యూస్ వెనకాల క్యూ నిలబడే రోజులు వస్తాయి. ఇది ఈ ఈ క్యూ న్యూస్ నేను దీని ద్వారా చెప్తున్నా, క్యూ న్యూస్ ఫస్ట్ చూసేవాళ్ళు ఒక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట స్టేట్స్ చూస్తున్నారు, బయట దేశాలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఈ ఛానల్ పెద్ద ఛానల్ అయినా బుద్ధి చేసుకుని అన్ని ఛానల్ క్యూ న్యూస్ వెనకాల ఉండే రోజు వస్తుంది. ఈ క్యూ న్యూస్ ద్వారా మాకు ఆత్మగౌరవం నిలుపుకోండి. ఎందుకంటే చారీలు చేసిన త్యాగం ఈ రాష్ట్రంలో వెలమలు చేసిరా? చేయలేదన్న. కాయన్నకి ఇంత తరగబడి చచ్చిపోయింది. వెలమల్ అన్నందుకు ఒక చిన్న మాట చెప్తాను. మీరు మీకు కూడా ఇదే ఉంటే ఊళ్ళల్లో, మేము వడ్లకమ్మర వాళ్ళం, చేతి వృత్తుల వాళ్ళము. ఆరుగాలం కష్టం పండియాలంటే ఫస్ట్ మేము పని మొదలు పెడితేనే పంట వండాలి. పంట వండినాకనే మాకు వాళ్ళు భిక్షలాగా వేసేది. అప్పట్లో మా తాతల కాలం పెట్టేటోళ్ళు కుంభలకాడ వడ్లకాడ. అయితే ఇది మేము గుర్తించలేకపోయినాం. తెలంగాణ ఉద్యమానికి కూడా మేము ఎంతో కష్టపడి ముందుండం. ఎందుకు పంట కనుక ఏ విధంగా పనిముట్టు తయారు చేసినామో ఉద్యమానికి కూడా మేము ముందుండి చేసినాము. ఆ పంట వండినాక కనుక మాకు పెడితే ఎట్లా తీసుకురలేదు. తెలంగాణనే పంట పండి తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు మా తాతల తండ్రులు ఎట్లయితే ఇది చేసినారో తెలంగాణ ఉద్యమంలో కూడా మాకు తెలంగాణ వచ్చినాక ఆ విధంగానే చేశారన్న. మీరు కష్టపడ్డది మీరు అనుభవిస్తుంది కేటీ రామారావు. అలా ఇప్పుడు మేము బలిదానాలు చేసుకున్నాము. బలిదానాలు చేసుకున్నాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు జాతిపిత అని పేరు రావడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. కానీ భారతరత్నాలే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని తెలంగాణ గాంధీగా ఆయన కాదు గాంధీ ఏడ వండుకొని వచ్చి వాడు జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సారే అసలైన జాతిపిత. గాంధీ కూడా కాదు, తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే. ఆ విధంగా రావడానికి చాలా కృషి చేయాలని అందరు కూడా ఆలోచించారు. మంచి ఐడియా చెప్పినాం సోమన్న. ఒకసారి పబ్లిక్ పోల్ కూడా పెడదాం. తెలంగాణ జాతిపిత ఎవరు? తెలంగాణ ఉద్యమంలో చేయని ఈ త్యాగం లేదు. మా విశ్వకర్మలో ఇంత ఇదిగా మాట్లాడతావా? తెలంగాణ రాకముందు నువ్వు ఎక్కడుంటివి? తెలంగాణ ఇప్పుడు ఆచార్య గారి మీద మాట్లాడిన వాటి ఆచార్య ఒక గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి చిన్న లీడర్షిప్ సర్పంచ్. ఈ గొట్టంగాడు అంటే ఈ గొట్టంగాడు తెలంగాణ రాకముందుకి ఎక్కడ ఉండనా? అమెరికాలో ఉండి తెలంగాణ రాకముందుకు అసలు నీకు తెలంగాణ గురించి తెలుసా? ఏదో క్లబ్బులు పబ్బులు తిరిగి వచ్చినావు ఇక్కడ. నీ అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వచ్చి అహంతో అహంకారంతో మాట్లాడుతున్నావు. నరేంద్ర మోడీ ట్వీట్ చేసిండి ఈ మోదీ వారి గానీ చారీలను క్షమించమని కోరుతున్నాను చెప్పి ఒక మాట కూడా ట్వీట్ చేయాలి. ఇట్లా మీడియాలో కూడా ఒక ఫోటో ఇచ్చింది ఒకటి మ్యాటర్ అయ్యంగానే మా వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు ఏమి అయిపోలేదని ఆలోచిస్తున్నారు అందరు. మా పెద్ద మనుషులు కూడా అందరు భారీ ఎత్తున మేము ఉద్యమానికి సిద్ధంగా అవుతున్నాము. ఈ మీటింగ్ అయిపోగానే చేస్తాము.
తర్వాత కూడానా ఎలక్షన్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మేము ఏ విధంగా పనిచేస్తామో ఇంటెలిజెన్స్ వర్గాలకు అందకుండా కూడా నువ్వు ఎక్కడ పోటీ చేసావు అక్కడ నిన్ను మీ ద్వారా హెచ్చరిస్తున్నా మా విశ్వకర్మలు ఎక్కడైతున్నారో నువ్వు మీరు కేసీఆర్ మీద కనుక ఎట్లయితే అంటున్నావు కేటీఆర్ మీద కూడా ఎక్కడ పోటీ చేస్తే మేము అక్కడ వచ్చి విశ్వకర్మలు పోటీ చేసి నిన్ను ఓడగొట్టకపోతే మేము మా విశ్వకర్మలు పప్పుచారులు కాదు మేము అగ్ని గుండు అగ్నిచారులు ఎట్లయితున్నాము పప్పులు కాదు నిప్పులం మేము పప్పుచారీలు గొట్టంగాలు అనగా ఈ గొట్టంగాల ఏంది పప్పుచారులు ఏందో మీకు ఎలక్షన్లో నిరూపించకపోతే మాది 27 లక్షల 28 లక్షల జనాభా ఉందన్న తెలంగాణలో ఇంత 27 లక్షలలో మీకు కొంచెం ఇది లేదా మీకు సో ఇప్పటికైనా మీరు డిమాండ్ చేస్తారు క్షమాపణ చెప్తే వదిలేస్తారా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాము మేము చెప్పినామని కాకుండా బహిరంగంగా వచ్చి ప్రెస్ లో ఉండి ఏ రకంగా అయితే నువ్వు మీడియా ముందు అన్నావు ఆ రకంగా మీడియా ముందు చెప్పే వరకు కూడా మీ ఉద్యమం మాత్రం ఉవ్వెత్తున ఉంటది అది ఈ ఆగునాగదు ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా అయినందుకు కూడా మాకు కూడా ఆత్మగౌరవం దెబ్బతింటుంది రేపు పొద్దుగాల ఏజ్డ్ ఉన్న వాళ్ళు అటాక్ వచ్చి ఇట్లా మాకు ఇట్లా అయిందా కానీ లేకపోతే యంగ్ యువకులు ఉన్నారు మళ్ళీ ఏమైనా ఆత్మహత్యలు బలిదానాలు జరిగినా కూడా దానికి కేటీఆర్ కారణం అయితే హెచ్చరిస్తుంది దానికి వ్యతిరేకంగా మేము చేయకపోతే ఇంకా మీరు బహిరంగంగా వచ్చి చెప్పకపోతే మాత్రం ఊరుకునేది లేదు యుద్ధం ఇంకా కూడా పెద్దగా అవుతుందని థ్యాంక్ యూ సో మచ్ సోమన్న మీ అభిప్రాయం తెలియజేసినందుకు తెలంగాణ జాతి పిత ఎవరు అని చెప్పి మనం ప్రజల ముందు ఒపీనియన్ అడిగినప్పుడు ప్రొఫెసర్ జయశంకర కేసీఆర్ అని చెప్పి అడిగినప్పుడు ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని 97% మంది ప్రజలు చెప్తా ఉన్నారు తాయి పండిట్ రోడ్ కేసీఆర్ అని చెప్పి 97% మంది చెప్తా ఉన్నారు ఈ రకమైన బుద్ధి తెచ్చుకొని కొంచెం ఇంకో మాట్లాడేటప్పుడు కొద్దిగా డ్రామా రావు ఈ రకంగా డ్రామాలు చేయో సినిమాల్లో డ్రామాలో మాట్లాడినట్టు మాట్లాడకుండా మీటింగ్ లో మాట్లాడుతున్నా ఏ యొక్క సంపన్న జాతి మంచి దోస్తు నాకు మిత్రుడు చాలా మేము ఇద్దరం కలిసిమెలిసి చాలా రోజుల పాటు ప్రయాణాన్ని కొనసాగించడం మన ఉద్యమంలో కూడా తీవ్ర స్థాయిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఇక ముందు కూడా నడుస్తాడు అన్న ట్విట్టర్లో కేసీఆర్ క్షమాపణ చెప్పాను ట్విట్టర్లో కాదు బ్రహ్మంగారి గుడికాడికి వచ్చి ముక్కు నాలుగు రాసి చెప్పాలి బ్రహ్మంగారి గుడికాడ రైట్గా ప్రధాని టూర్ ఫ్లెక్సీల వార్ హైదరాబాద్లో మనీ హైస్ట్ వేషధారులు మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డ్ల ప్రదర్శన మీరు దేశాన్నే దోచుకుంటున్నారంటూ నిరసన సాలు మోడీ సంపకు మోడీ బై బై మోడీ తెలంగాణను అవమానించొద్దంటూ ఫ్లెక్సీలు గోబ్యాక్ మోడీ నినాదాలతో ఓయూలో ర్యాలీ జిహెచ్ఎంసీ సహాయ నిరాకరణ ప్రధాని సభ ఏర్పాట్లు చేయని బల్దియా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఏర్పాటు నేటి బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ సిద్ధమంటూ ఒక వార్తను 10వ పేజీలో చూడొచ్చు ఇక బాతాల పోషెట్టి నిన్న పేంకినటువంటి పేంకుళ్ళు ఇవన్నీ ఏకాభిప్రాయ సాధన ఆయన డిక్షనరీలో లేదని చెప్పి యశ్వంత్ సిన్హా అంటా ఉన్నాడు ఈ కేసీఆర్ కనుక రాష్ట్రపతిని చేస్తే కొడుకు ఇక మనం ఊహించుదరని ఆయన చెప్పండి ఇక 10 లక్షల వరకు అయితే ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు విదేశాల్లోని బంధువుల నుంచి తీసుకోవచ్చు అంతకు మించితే 90 రోజుల్లోగా వెల్లడించాలి వ్యక్తులు సంస్థలతో పాటు ఎన్జిఓలకు కూడా ఈ నిబంధనలు వర్తింపు విదేశీ విరాళాల చట్టానికి కేంద్రం సవరణలు చేసిందట ఇక ఈటెల కుటుంబానికి హైకోర్టులో భారీ ఊరట జమున హెచ్ఎస్ భూమి విషయంలో జోక్యం వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక యశ్వంతును కలిసిన విహెచ్ కేసీఆర్ సమక్షంలో ఎయిర్పోర్ట్లో స్వాగతం రేవంత్ సీరియస్ గోడకేసి కొడతామని హెచ్చరిక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం ఇక ఇట్లుంటది ఇది ఈ వ్యవహారానికి అంతటి కారణముడు పంచాయతీ పెట్టినోడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాల్చి పైజామా గడ్డం ఓ పెద్ద కర్రె పీకింటే ఎట్లుంటుందో మీరు చూడరు ఇక సార్ అవి ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు బిజీగా కాంగ్రెస్ ను చీల్చి చెండాడే పనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఈ చాలా రోజులు నేను జరుగుతూ ఉంది నేను చెప్తలేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ మళ్ళీ టచ్లోకి పోయిండు మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుని కేసీఆర్ తానని చెప్పి దాని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వాడే ప్రయత్నం చేసిండు వాడుతూనే ఉన్నాడు ఇంకా ఇక ఇప్పుడు మెల్లగా వీళ్ళని వాడుతున్నటువంటి పరిస్థితి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవీపీ రామచంద్రరావు వీళ్ళు ముగ్గురుంటే కాంగ్రెస్ పార్టీ పని కథం మీరు ఈసారి కూడా రాదు మళ్ళీ ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక